న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ ఓటమి భారత్ మూడోసారి ఫైనల్ కు చేరుకుందామని ఆశలకు గండి కొట్టేలా ఉంది ఈ సిరీస్ ముందు వరకు డబ్ల్యూటిసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా ఇప్పుడు సున్నా మూడు తేడాతో సిరీస్ ను కోల్పోవడంతో రెండో స్థానానికి పడిపోయింది ప్రస్తుతం ఆస్ట్రేలియా అరవై రెండు పాయింట్ యాభై తో తొలి స్థానానికి చేరుకుంది భారత్ యాభై ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతంతో సెకండ్ ప్లేస్ లో ఉంది శ్రీలంక యాభై ఐదు పాయింట్ ఆరు శాతంతో మూడో స్థానంలో ఉంది భారత్పై టెస్టు సిరీస్ నెగ్గిన కివీస్ యాభై నాలుగు పాయింట్ యాభై ఐదు శాతంతో నాలుగో స్థానంలో ఉంది ఆ తర్వాత దక్షిణాఫ్రికా పదిహేడు శాతంతో ఐదో స్థానంలో కొనసాగుతుంది వరుసగా మూడు టెస్టుల్లో ఓడిపోవడంతో ఇతర జట్లు ముందుకు దూసుకురావడంతో భారత్ కు కఠిన సవాల్ ఎదురుకానుంది బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా తో ఐదు టెస్టుల్లో తలపడనుంది అయితే కనీసం నాలుగు టెస్టుల్లో గెలిచి మరొక దానిని డ్రాగా ముగించాల్సి ఉంటుంది అప్పుడే డబ్ల్యూటిసి ఫైనల్లో టీమిండియా చేరుకునే అవకాశం ఉంది వాటిల్లో ఒకటి ఓడినా కూడా ఫైనల్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారడం ఖాయం అందులోను స్వదేశంలోనే ఇలా ఆడుతున్నారంటే ఇంకా ఆస్ట్రేలియాలో ఏ మేరకు రాణిస్తారనేది అనుమానంగా మారింది ఇలాంటి సమయంలో డబ్ల్యూటిసి ఫైనల్ చేరడం టీమిండియా కంత ఆశామాషయం కాదు ఇప్పటికే వరుసగా రెండు సార్లు బోర్డర్ గవర్స్ గా సిరీస్ కోల్పోయిన ఆస్ట్రేలియా ప్రస్తుతం గెలిపే లక్ష్యంగా రగిలిపోతున్నారు అలాగే ఫామ్ ఫామ్లేమ్ తో కుట్టిమిట్టాడుతున్న టీమిండియా ఆస్ట్రేలియాలో గెలవడం అంటే మామూలు విషయం కాదు